वेलकम टू एलआरटी न्यूज़ इन प्रसन्ना मुंदुगा हेडलाइन्स चूद्दाम। వేములవాడ అరవిల్ మండలంలో పర్యటించిన ఎంపీపీ బండా మల్లేశం వేములవాడ తెరాస పార్టీ వినాయక మండపం వద్ద అన్నదానం నిర్వహించిన పట్టణ అధ్యక్షుడు పుల్కం రాజు వేములవాడ ఏరియా ఆసుపత్రిని సందర్శించిన వేములవాడ మున్సిపల్ చైర్మన్ మాధవి बीजेपी तेलंगाना राष्ट्र अध्यक्षुलु करीमनगर एंपी बंडी संजय पिलुपु मेरकु बीजेपी जिल्ला अध्यक्षुलु प्रताप रामकृष्ण सारथ्यंलो तेलंगाना प्रभुत्वं सेप्टेंबर 17न तेलंगाना विमोचन दिनोत्सवं अधिकारिकंगा निर्वहिंचालनि राजन्न सिरिसिल्ल जिल्ला वेमुलवाड अर्बन बीजेपी पार्टी अध्यक्षुडु एर्रम नर्सय्य आध्वर्यंलो एमआरओकु विनति पत्रं अंदजेशारु। ई संदर्भंगा वारु मात्लाडुतू అమరవీరుల బలిదానాల మీద గద్దెనిక్కిన తెరాస పార్టీ ఎంఐఎం తొత్తుగా మారి ఓవైసీల మెప్పు కోసం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం తెలంగాణ సమాజాన్ని అవహేళన చేసినట్టేనని రాజకార్ల చేతుల్లో అసువులు భాసి ఆత్మలకు శాంతిగా అమరవీరుల త్యాగాలకు గుర్తుగా కోట్లాడి సాధించుకున్న తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవం ఈ తెలంగాణ ప్రభుత్వము అధికారికంగా నిర్వహించాలని కోరారు। ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి బుర్రా శేఖర్ గౌడ్ రుద్రవరం ఎంపీటీసీ గాలిపెల్లి సువర్ణ స్వామి గౌడ్ వేములవాడ అర్బన్ ప్రధాన కార్యదర్శులు కాసల్ల అరుణ్ కుమార్ చంద్రగిరి ప్రశాంత్ బీజవయం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జింకా అనిల్ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గుండెకార్ల లక్ష్మణ్ అనుపూరం గ్రామ శాఖ అధ్యక్షులు కప్పల అంజన్న బీజేపీ మండల కార్యదర్శి చల్ల నర్సయ్య మండల ఉపాధ్యక్షుడు సంతోష్ యాదవ్ రేగుల పరశురామ్ తదితరులు పాల్గొన్నారు। తెలంగాణ దినోత్సవ రోజు మనకు సెప్టెంబర్ 17 నాడు తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణ దినోత్సవం సెప్టెంబర్ 17 నాడు జరుపుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం। బీజేపీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓకు మెమోరం ఇచ్చడం జరిగింది। అందుకు మేము సెప్టెంబర్ 17 నాడు జరుపుకోవాలని చెప్పి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎత్రేకిస్తున్నాం। టిఆర్ఎస్ ప్రభుత్వం మీద డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా సెప్టెంబర్ 17 నాడు అధికారికంగా జరపాలని చెప్పి చెప్పుకుంటూ వినవించుకుంటున్నాం। 1947 ఆగస్టు 17 నాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ మన తెలంగాణ ప్రాంతానికి హైదరాబాద్ ప్రాంతానికి అది స్వతంత్రం వచ్చిన రోజు కాదు। మనకు అప్పటికి నిజాం పాలన నడుస్తా ఉన్నది, నిజాం పాలనలో రాజరిక పాలన తెలంగాణ ప్రజలను చాలా అన్యాయంగా దురక్రమాలకు గురిచేస్తున్నారని గమనించి అప్పుడు ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తెలంగాణ ప్రాంతానికి వచ్చి హైదరాబాద్ నిజాం రాజును లొంగదీసుకొని వేలాది మంది సైన్యంతో వచ్చి నువ్వు భారతదేశంలో విలీనం చేస్తావా లేకుంటే చస్తావా అని ఆ రోజు బెదిరించడంతోని నిజాం రాజు గారు ఎలాంటి దిక్కుదీచు లేకుండా లొంగిపోవడం జరిగింది। మనకు నిజంగా తెలంగాణ విమోచన దినోత్సవం అంటే భారతదేశంలో విలీనమైంది 1948 సెప్టెంబర్ 17 నాడు, కావున మనం అధికారికంగా సెప్టెంబర్ 17 నాడు ఈ దీని యొక్క తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం। పక్కపొంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ అప్పుడు ఈ తెలంగాణ నిజాం పరిపాలన ఉన్నటువంటి ఆ రాష్ట్రాలు అధికారికంగా జరుపుతున్నా కానీ ఈ రోజు ఉన్నటువంటి ఈ కేసీఆర్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఎంఐఎంకు తొత్తుగా మారి ఈ సెప్టెంబర్ 17 నాడు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపితే ఇక్కడున్న ఎంఐఎం వాళ్ళ ఓట్లు ఏడ దూరం అయితేయో నా ప్రభుత్వానికి ఏడ ముప్పు వస్తుందో అని భావించి దీన్ని మభ్యపెట్టడం జరుగుతుంది। మేము ఖచ్చితంగా వేములవాడ అర్బన్ మండల శాఖ తరపున ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, అధికారికంగా జరపాలి, లేకుంటే మాత్రం మేము బండి సంజయన గారి నాయకత్వంలో రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయం। మేము ఎలాగైనా కానీ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతాం, మీరు మాత్రం జరపాలి, జరపకుంటే మాత్రం ఈ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఏదైతే భారతదేశానికి 1947 ఆగస్టు 15న
స్వాతంత్రం వచ్చింది. విదితమైతే తెలంగాణ రాష్ట్రానికి నిజం నిరంకుశ పాలనతో అనేక విధాలుగా చిత్ర హింసలు పెట్టి అనేక విధాలుగా తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి రజాకార్ల విముక్తి పొందిన దినము ఈ సెప్టెంబర్ 17th. దీని అధికారం రాకముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజల్పై మాటలతో మాయ మాటలతో ఇలా ఖచ్చితంగా కర్ణాటక ఇతర రాష్ట్రాలలాగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారంగా జరపాలని అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగినటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వం ఈరోజు స్వయాన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండవసారి గదనెక్కినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఒక ఓటు బ్యాంకు రాజకీయంగా ఒక వర్గం ఓట్ల కోసం ఇలా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపక ఇలా కపట నాటకాలు ఆడుకుంటూ ఇలా విముక్తి పొందినటువంటి అనేక మంది మాన ధన మాన పాలనలను ఇలా త్యాగం చేసి ఇలా రజాకార్ల చేతిలో ఏలన పొంది అనేక విధాలుగా నష్టపోయినా కానీ ఇలా ఓటు బ్యాంకు కోసం కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ అనుకోవడం లేదు. ఇక కేసీఆర్ మీ మాట ఏదైతే ఉన్నారో ఎన్నికల హామీ కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, మీరు అప్పుడు ఉన్నటువంటి అసెంబ్లీలో నువ్వు మీ తనయుడు చేసినటువంటి మాటలు ఇప్పటికీ ఇక్కడ వైరల్గా మారుతున్నా మేము ఒకటి అడుగుతున్నాం, ఖచ్చితంగా తెలంగాణలో సెప్టెంబర్ 17th అధికారంగా నిర్వహించాలి. లేని పక్షంలో రానున్న రోజులలో భారతీయ జనతా పార్టీ అధికారంగా వచ్చిన తర్వాత రాష్ట్ర అధికారికంగా ఈ తెలంగాణ విభజనాన్ని ఘనంగా జరుపుకుంటామని విమ్మడ మండల శాఖ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తెరాస పార్టీ పట్టిన అధ్యక్షులు పుల్కవరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెరాస పట్టణ అధ్యక్షుడు పుల్కవరాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తెరాస పార్టీ ఆధ్వర్యంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తామని అందులో భాగంగానే తెరాస పార్టీ నాయకులు మైలారం రాము ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కరోనా నేపథ్యంలో ఈసారి ఎక్కువ శాతం అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయలేకపోయామని తెలిపారు. వేములవాడ పట్టణ ప్రజలపై వినాయక స్వామి దీవెనలు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కట్కూరి శ్రీనివాస ప్రసాదరావు, పీర్ మహమ్మద్, కాజర్ల శ్రీనివాస రవి, తెరాస నేతలు తదితరులు పాల్గొన్నారు. ఏంటో వాడుంటే నువ్వు వాడవా, ఇలా నువ్వు వాడుతున్నాడే ముక్కలేదు. వేములవాడ పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్ర సమితి వేములవాడ పట్టణ తరఫున తెలంగాణ చవితిలో విశేషం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా నిర్వహించుకొని ఘనంగా నవరాత్రులు పూజలు జరిపించుకోండి. మరి ఏదైతే ఈ కరోనా మహమ్మారి నుంచి అందరి మేము పొందాలని చెప్పి భగవంతుని విజయించుకుంటూ మరి ఆయుర అద్భుతం ఉండాలని చెప్పి ఇక్కడ వేములవాడ పట్టణ భాష ప్రాంతాలందరికీ శుభసంతులు ఉండాలని చెప్పి ఆ విభేషణని ఆదేవుని కోపం చెప్తుంది. ఇది ఈరోజు మరి అన్నదానగా మన టీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు మైదాన నామగాధ్వర్యంలో అన్నదానం కల్పించింది. మరి మరొకసారి ఈ విభేషణ మీ అందరూ వేములవాడ పట్టణ ప్రజలు అందరం కోరుకుంటుంది. మరి అందరినీ శుభసంతులు ఉండాలని చెప్పి అదేవిధంగా గవర్నమెంట్ శాసించినప్పుడు కూడా మరి
భీమ్లవాడ పట్టణ ప్రజలందరికీ వార్తలను కూడా వినాయక శుభాకాంక్షలు. వారి ఆధ్వర్యంలో ఇక రాబోయే రోజుల్లో భీమ్లవాడ పట్టణాన్ని అన్ని రంగాల అభివృద్ధి చేసుకుంటూ మరి వారు కూడా మరి కుటుంబం కూడా అభివృద్ధిలో ఉండాలని చెప్పి మన వినాయకుని కోరుకుంటున్నాం. ఒకసారి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలందరికీ టీఆర్ఎస్ పట్టాయలందరికీ పత్రికలు. ఈరోజు తెలంగాణ చౌక్లో గత కొన్ని సంవత్సరాల నుండి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినాయక మండపం నిర్వహణ 10 రోజులు ఘనంగా ప్రతిరోజు జరిపించుకోవడం మరి అందులో భాగంగా ఈరోజు మరి మండపాన్ని దగ్గర టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ అన్నదానానికి సహకరించినటువంటి దాత మైలారం రాము యువజన టీఆర్ఎస్ పార్టీ నాయకులు వారు ఈరోజు అన్నదాన కార్యక్రమం పూర్తిగా వారే సమకూర్చినారు నిధులు. అందులో భాగంగా ఆయనే ఆయన కుటుంబాన్ని అందరూ కూడా ఆ గణపతి దేవుడు ఆ కుటుంబాన్ని చల్లగా ఆశీర్వదించి మరి ఇంకా రానున్న కాలంలో ఈ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంక్షేమ కార్యక్రమాల భక్తి భగవంతుడు అందరినీ కూడా చల్లగా కాపాడాలని ఆ కరోనా మహమ్మారి నుండి కూడా అందరి కాపాడాలని చెప్పి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు అన్నదానం ఏర్పాటు చేయడం దాంట్లో భాగంగా పట్టణ టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. ఈరోజు భీమ్లవాడ పట్టణంలో వినాయక చవితి నవరాత్రుల్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ యొక్క విఘ్నేశ్వరం వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కరోనా పరిస్థితులలో ప్రపంచమంతా అన్ని రంగాలలో కుదేలై ప్రజలు చాలా ఆర్థికమైన పరిస్థితులు చాలా విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. కావున మన ఆదిదేవుడు విఘ్నేశ్వరుడు అయినటువంటి ఆ దేవదేవునికి విన్నవించుకుంటూ ఆ భగవంతుని విఘ్నాలు తొలగించి ఆ విఘ్నేశ్వరుడు ప్రపంచాన్నంతా సుఖ సంధ్యాలతో ఉంచాలని టీఆర్ఎస్ పార్టీ యొక్క ఇప్పుడు మన యొక్క సైనికులు కూడా మన పార్టీకి ఎన్నో రకమైన ఇప్పుడు ఈ కార్యక్రమాలు దిగ్విజయం చేస్తున్న మన టీఆర్ఎస్ పార్టీ కూడా ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వినాయక దేవుని దీవెనలు ప్రజలపై ఉండాలని ఎంపీపీ బండా మల్లేశం అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం బాలరాజుపల్లి మర్రిపల్లి గ్రామాల్లోని వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ బండా మల్లేశం మాట్లాడుతూ వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించడం అభినందనీయమని అన్నారు. హిందుత్వానికి ప్రతీకగా ఈ పండుగను నిర్వహించుకోవాలని తెలిపారు. నిమజ్జనం రోజు ఎలాంటి గొడవలను తావు ఇవ్వకుండా పోలీసుల నిబంధనల ప్రకారమే సాఫీగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఉత్సవ నిర్వాహకులకు సూచించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మండప నిర్వాహకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పూజించుకో రాజర్జీ గారు అల్లుడు వినాయకులందరూ మంచి పూజ విఘ్నేశ్వర స్వామికి మా జీవిత కొబ్బరిగా తెచ్చారా మీరు ఫస్ట్ క్లాస్ ఉన్నా మీద తిరుపతి
ఈరోజు వేణుల మండలంలో మరిపల్లి గ్రామంలో మన మరిపల్లి గ్రామంలో దేవన్న గారి ఆధ్వర్యంలో విఘ్నేశ్వర స్వామి అనవరత్ల సందర్భంగా ఈరోజు మరిపల్లి గ్రామంలో విఘ్నేశ్వరుని దర్శనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మరిపల్లి గ్రామం మరింత అభివృద్ధి చెందడానికి కోసం ఈరోజు అన్ని రకాలుగా అందరూ సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మంచి విఘ్నేశ్వర దగ్గర ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పడేసినటువంటి దేవన్న గారు, లక్ష్మీనరసయ్య గారు, నారాయణ గారు, తర్వాత మిగతా వారందరూ మనలందరూ కొండయ్య గారు వీరందరూ ఏంటంటే అందరూ సుఖ సంతోషాలతోని మంచిగా వర్ధిల్లాలని చెప్పి మనసు నిండు మనసుతో ఈరోజు మంచి అన్నదాన కార్యక్రమం ఏర్పడేసినటువంటి అన్నలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఇంకా రానున్న రోజుల్లో కూడా మరిపల్లి గ్రామం మంచి అభివృద్ధి బాటలు నడవాలని చెప్పి ఆ విఘ్నేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నన్ను మరి మీరందరూ ప్రత్యేకంగా పిలిచినటువంటి మీరందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటారని ఎంపీపీ బండా మల్లేశం అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం మరిపల్లి గ్రామంలో ముదిరాజుల కుల సంఘ భవన ప్రహారీ గోడకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ బండా మల్లేశం మాట్లాడుతూ గ్రామంలో అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని ప్రహారీ గోడకు భూమి పూజ చేయడం సంతోషంగా ఉందన్నారు. గ్రామాల్లో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రవి, మల్లేశం కుల సంఘాల సభ్యులు తదితరులు ఉన్నారు. నేను మాట్లాడతా ఇప్పుడు. రాసిన కొట్టు టెంపుల్ తీయకు తమ్ముడు. ఈరోజు మరిపల్లి గ్రామంలో ముదిరాజ సంఘం ఆధ్వర్యంలో ముదిరాజ సంఘం సోదరులందరూ చాలా రోజుల నుంచి నిర్వహిస్తున్నటువంటి వాళ్ళ సంఘ భవనం కోసం, నిర్మాణం కోసం పరడ కూడా ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు మల్లేశం గారు, అదేవిధంగా చింతలకోట రవి గారు, అదేవిధంగా మారం రాజేశం గారు, మాజీ వార్డు మెంబర్ మల్లేశం గారు, ఈ కార్యక్రమంలో పాల్గొనవలసుకున్నటువంటి ముదిరాజ సంఘ నాయకులందరికీ, సంఘ బంధువులందరికీ, పేరు పేరున వారందరికీ ప్రత్యేకమైనటువంటి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ముదిరాజ సంఘ భవనం ఎన్నో రోజుల నుంచి వీరికి గత ముండెల కిందనే 3 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇంకా మరీ కూడా తక్కువ వడ్డీ కూడా మళ్ళీ రన్ రోజుల్లో కూడా పూర్తి కంప్లీట్ చేయడం కోసం పూర్తి స్థాయిలో నేను పోయినసారి ఎంపీటీసీగా, ఈసారి ఎంపీటీసీగా నాకు పూర్తి సహకారం ఇచ్చినట్టు ముదిరాజ సోదర సోదరులందరికీ మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా వారందరికీ పూర్తి స్థాయిలో పనిచేయడానికి కోసం ముందుంటని చెప్పి ఇటు కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. వేములవాడ తిప్పాపూర్లోని ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి మరియు 6వ వార్డు కౌన్సిలర్ నీలం కళ్యాణ్ సందర్శించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాధవి మాట్లాడుతూ వేములవాడ పట్టణ ప్రజలు కూడా వ్యాక్సినేషన్పై ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా అందరూ వ్యాక్సిన్ వేసుకొని ఆరోగ్యవంతమైన పట్టణంగా వేములవాడను తీర్చిదిద్దుకోవాలని, ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేసుకున్న ప్రజలు కూడా నిర్లక్ష్యం చేయకుండా సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేసుకోవాలని, వ్యాక్సినేషన్ డ్రైవ్ను వినియోగించుకోవాలని కోరారు. అలాగే సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న తరుణంలో పట్టణ ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మహేష్ రావు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా
మరి ఇంతవరకు ఎవరైతే వ్యాక్సిన్ వేసుకోని వాళ్ళు ఉన్నారో వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేసుకున్న వాళ్ళు ఎవరైతే ప్రతి ఒక్కరు కూడా మరి వ్యాక్సిన్ వేసుకోవాలి. ఎందుకంటే పాండమిక్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ వేసుకోవడం అనేది చాలా అవసరం. మరి ఫస్ట్ డోస్ వేసుకున్నాక సెకండ్ డోస్ అవసరం లేదని నిర్లక్ష్యం చేస్తున్నారు కొంతమంది. అది రెండు డోసు వేసుకున్న వారు కూడా మరి కొందరు భయభ్రాంతులు గురవుతున్నారు. మరి ఈ మరి ఇప్పుడు సీజన్ వ్యాధులు కూడా ప్రవహిస్తున్నాయి. ప్రతి ఒక్కరు ఫీవర్ తో ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ వేసుకోవాలి. మరి వ్యాక్సిన్ వేసుకున్న దృష్ట్యా మరి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా మరి ఉండగలుగుతారు. చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు వృద్ధులు కూడా వస్తున్నారు. చాలా భయం లేకుండా కూడా వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి వేములవాడ అర్బన్ కావచ్చు రూరల్ కావచ్చు మరి ప్రతి ఒక్కరు ప్రజానికం కూడా వ్యాక్సిన్ వేసుకుంటే మరి ఇలాంటి ఇబ్బందులు పడకుండా మరి పాండమిక్ సిచ్యువేషన్ నుంచి మనం బయటపడగలుగుతాము. మరి రేపటి నుండి కూడా ప్రతి వార్డు నుంచి కూడా కౌన్సిలర్ ఆధ్వర్యంలో మరి రోటేషన్ కూడా చేయడం జరుగుతుంది. మరి ఇంతవరకు మరి హాస్పిటల్ యజమాని చెప్తున్నారు 1,00,000 మంది కూడా వేసుకున్న వారు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సినేషన్ వేయాలని ఉద్దేశించిన ప్రభుత్వం కూడా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇస్తున్నారని చెప్పడం కూడా వారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు భయంని వీడి ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోండి. మన ప్రాణాన్ని కాపాడుకుందాం. మరి ఇక మనం వైరస్ నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి వెంటవాడ టౌన్లో మరి శాస్త్రీనగర్లో కావచ్చు మన పాత పిహెచ్సిలో కావచ్చు మరి ఇక్కడ ఏ ఆసుపత్రిలో కావచ్చు వివిధ ప్రాంతాలు కూడా వ్యాక్సిన్ వేస్తున్నారు. మరి రేపటి నుంచి కూడా వార్డ్ వైజ్ కూడా కౌన్సిలర్ ఆధ్వర్యంలో సెంటర్స్ కూడా ఏర్పడడం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ వేసుకోవాలని సందర్భంగా వెంటవాడ పట్టణ ప్రజలు కూడా తెలియజేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి సాయుధ పోరాట అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇవన్నీ ఏం చేద్దాం మనం, ఇక్కడ ఒక టేబుల్ పెట్టి కుర్చీలలో పెట్టి వెళ్దాం. సాయుధ రైతంగా పోరాడే యోధులకు అమృతాల్ శుక్లా గారికి జోహార్, అమృతాల్ శుక్లా గారికి జోహార్, సుందరయ్య గారికి జోహార్, కల్లో నరసయ్య గారికి. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న అమరులైనటువంటి వాళ్లకు మన స్థూపాల వద్ద నివాళులర్పించడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా తెలంగాణ రజాకార్ల పోరాటానికి వ్యతిరేకంగా భూమి కొరకు భక్తి సిరిసిల్ల పట్టణంలోని సాయినగర్ కోనరావుపేట మండలం కోలనూరు గ్రామంలో కోవిడ్ వ్యాక్సిన్ ప్రత్యేక శిబిరాన్ని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, జడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణ ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ యాలకొండ అరుణ మాట్లాడుతూ మంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని అన్నారు. ఎటువంటి అపోహాలకు పోకుండా అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 2,66,000 మంది వ్యాక్సిన్ తీసుకోవడం జరిగిందన్నారు. మిగతా 95,000 మందికి వ్యాక్సిన్ ఇవ్వడం జరగాల్సి ఉందన్నారు. వచ్చే వారం రోజులలో సరైన ప్రణాళిక తయారు చేసుకుని అర్హులై మిగిలిన వారందరికీ వ్యాక్సిన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమాలలో కౌన్సిలర్లు రెడ్డియా నాయక్ మహేందర్, కోలనూరు సర్పంచ్ తుమ్మల యమున, ఎంపీడీసీ ఇస్తారి ప్రవీణ్ కుమార్, డిఎంహెచ్ఓ సుమన్ మోహన్ రావు, కోనరావుపేట ఎంపీఈఓ రామకృష్ణ మరియు అధికారులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండలం కరోనా రహిత మండలంగా తీర్చిదిద్దుతూ కుందామని ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కరోనా టీకా కేంద్రాలకు వెళ్లి టీకాను సద్వినియోగం చేసుకోవాలని మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు అన్నారు. గురువారం ముస్తాబాద్ మండల కేంద్రంలో స్థానిక రైతు వేదికలో కరోనా వ్యాక్సిన్ క్షేత్రస్థాయిలో వేయడానికి ఏర్పాటు చేసిన స్పెషల్ డ్రైవ్ అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ వేయించడానికి చేపట్టిన ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలన్నారు. కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామాన ఈ టీకా కేంద్రాలు క్షేత్రస్థాయిలో కొనసాగుతున్నాయని, కరోనా పూర్తిగా నియంత్రణలో ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమ దృష్ట్యా భవిష్యత్తులో ఏ విధమైన ఇబ్బందులు ఏర్పడకుండా ఉండాలనే సరుద్దేశంతోనే ఈ వ్యాక్సిన్ ఏర్పాటు కొనసాగుతుందని, ఎవరు కూడా ఎలాంటి అపోహాలకు పోకుండా అనుమానాలకు తావు లేకుండా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కూడా ఈ టీకాను వేసుకోవచ్చని అన్నారు. 100% టీకా తీసుకుని కరోనా రహిత మండలంగా ముస్తాబాద్ను తీర్చిదిద్దాలని, ఈ కరోనా పూర్తిస్థాయి నియంత్రణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో ఉన్న సబ్ సెంటర్లో ఈ టీకా కేంద్రం కొనసాగుతుందని, దీనిని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రాథమిక వైద్యులు సంజీవారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, మండల రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, పోర్తుగల్ ప్రాథమిక అధ్యక్షులు సంజీవారెడ్డి, ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గాండ్ల సుమతి, ఎంపీడీఓ రమాదేరి, వ్యవసాయ అధికారి వెంకటేష్, ఏపీఎం జయసుధ, మండల కోఆప్షన్ షాదుల్ పాష, ఈఓ బాలకిషన్, గ్రామస్తులు, వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, మహిళా సంఘాల నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కూడా
అర్థం చేసుకొని ఇందాక డాక్టర్ గారు చెప్పిన సూచనలు సలహాలు అవన్నీ కూడా మీరు మీ కుటుంబ సభ్యులకు పెద్దలకు కానీ పిల్లలకు కానీ చెప్పి అందరు కూడా వ్యాక్సిన్ వేయించే విధంగా చూడాలి ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన ఇళ్ల దగ్గరికి పంపిస్తే మనము వేసుకోకపోతే అంత बीजेपी तेलंगाण राष्ट्र अध्यक्षुलु करीमनगर एंपी बंडी संजय पिलुपु मेरकु बीजेपी जिल्ला अध्यक्षुलु प्रताप रामकृष्ण गार सारध्यंलो तेलंगाण प्रभुत्वं सेप्टेंबर 17न तेलंगाण विमोचन दिनोत्सवं अधिकारिकंगा निर्वहिंचालनि वेमुलवाड बीजेपी पार्टी पट्टण अध्यक्षुडु रेगुल संतोष एमआरओकु विनती पत्रं अंदजेशारु అమరవీరుల బలిదానాల మీద గద్దెనెక్కిన తెరాస ఈరోజు ఎంఐఎం తొత్తుగా మారి ఓవైసీల మెప్పు కోసం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం తెలంగాణ సమాజాన్ని అవహేళన చేసినట్టే రజకార్ల చేతుల్లో అసువులు బాసి ఆత్మలకు శాంతిగా అమరవీరుల త్యాగాలకు గుర్తుగా కొట్లాడి సాధించుకున్న తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం ఈ తెలంగాణ ప్రభుత్వము అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు సంటి మహేష్, పెన్నింటి హనుమాన్లు, దులేపాస, గుడిసె మనోజ్, అన్నారం శ్రీనివాస, రామతీర్థపు హరీష్, గడ్డమీది శ్రీనివాస్, బిల్లా కృష్ణ, శ్రీనివాస మెరుగు లక్ష్మణ్, చిలువేరి శ్రీనివాస్, జడ్ల నర్సయ్య, తిరుమల్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జరుపుతామని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు మాటలు చెప్పి ఈరోజు గద్దెనెక్కిన తర్వాత రజాకారుల వారసుల మెప్పు కోసం ఎంఐఎం తొత్తుగా మారి మరి సెప్టెంబర్ 17th అధికారికంగా నిర్వహించకపోవడం తెలంగాణ సమాజాన్ని అవహేళన చేసినట్టని మేము భావిస్తూ మరి ప్రభుత్వం వెంటనే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేయాలని ఈరోజు బీజేపీ పక్షాన అన్ని మండల కేంద్రాల్లో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి అయ్యా టీఆర్ఎస్ పార్టీ నాయకులారా, మీరు గ్రామాల్లో పట్టణాల్లో మరి మీ గ్రామ కమిటీల పేరు మీద మరి వార్డు కమిటీల పేరు మీద మీరు ప్రజలను మోసం చేస్తున్న తీరు ఒక్కసారి ఈ టీఆర్ఎస్ నాయకులు కానీ లేకుంటే టీఆర్ఎస్ లో చేరుతున్నటువంటి కమిటీలో చేరుతున్నటువంటి ప్రజలు కానీ ఒక్కసారి గమనించాలి. ఈ తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తుందా, మరి ఒక ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తుందా, మరి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తుందా, మరి ఈరోజు దళిత బంధు మరి మన వేములవాడలో అమలు చేస్తుందా మీరు ఒకసారి గమనించాలి. మరి మొన్నటికి మొన్న కరోనా విపత్కర పరిస్థితులలో ప్రతి కుటుంబం లక్షలాది రూపాయలు వెచ్చించి వాళ్ళ ఆరోగ్యం కొరకు దవాఖానలో చేరడం జరిగింది. మరి ఒక్కరోజైనా ఆరోగ్యశ్రీని మరి ఇక్కడ అమలు పరిచారా, లేదా ఆయుష్మాన్ భారత్ని మీకు అండగా నిలిచే ప్రయత్నం చేశారా ఈ తెలంగాణ ప్రభుత్వం? కావున ఈ తెలంగాణ ప్రభుత్వం జరుపుతున్న మోసాలను, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఈ గడియల పాలనను తుది అంతమొందించే వరకు కూడా మనందరం ఈ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాన్ని మీరందరూ గమనించాలి. కావున మరి మేమందరం కోరుతా ఉన్నాం తెలంగాణ అమరవీరుల సాక్షిగా మీరు ఇచ్చినటువంటి మాట సెప్టెంబర్ 17th అమలు చేయాలని, సెప్టెంబర్ 17th వెంటనే ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని మేము బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాము. జోహార్ తెలంగాణ అమరవీరులకు. చందుర్తి మండలం బండపల్లి అంగన్వాడి కేంద్రంలో పోషణ మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. పోషణ మాసోత్సవ ఈ కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీటీసీ నాగం కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ ఆధ్వర్యంలో బండపల్లి గ్రామంలో గర్భిణీలకు సీమంతాలు, చిన్నారులకు అన్నప్రసాలు, అక్షరాభ్యాసం, పుట్టినరోజు కార్యక్రమాలను నిర్వహించామని అన్నారు. ఐసీడీఎస్ అంగన్వాడీ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు అంగన్వాడీ ద్వారా అందిస్తున్న పోషకాహారాలను తీసుకుని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్నారు. ఐసీడీఎస్ సీడీపీఓ ఎల్లయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ మాసోత్సవ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా బరువు తక్కువ ఉన్న చిన్నారులను గుర్తించి అదనపు పోషకాహారాన్ని అందించడం జరుగుతుందన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్య లక్ష్మి పథకం కింద ప్రతిరోజు సంపూర్ణ నాణ్యమైన భోజనం, కోడిగుడ్డు, పాలు అందించడం జరుగుతుందన్నారు. అంగన్వాడీ ఆధ్వర్యంలో నెలకు 2 సార్లు వైద్య పరీక్షలు నిర్వహించి ఐరన్ మాత్రలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో మంచి ఆకుకూరలు పండించి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆరోగ్య లక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలన్నారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ అరుణ అంగన్వాడీ యొక్క ప్రాముఖ్యత కేంద్రాల ద్వారా లభించే
లాభాల గురించి వివరించారు. సఖీ కేంద్ర నిర్వాహకురాలు రోజా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యను అధిగమించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మహిళలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నేత విజయ జార్జి, ఎంపీడీఓ రవీందర్, ఉప సర్పంచ్ కాసరపు గంగాధర్, మాజీ సర్పంచ్ కటక మల్లేశం, అంగన్వాడీ ఉపాధ్యాయులు బుర్రా రేణుక, నేత పద్మ, రమ, జ్యోతి, రేణుక, ఆరోగ్య సిబ్బంది వసంత, రమణ, ఐకేపీ సిబ్బంది రత్నశ్రీ, కవిత, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు పాల్గొన్నారు. నమస్కారం తెలియజేస్తూ ఇంతమంది పెద్దలు ఎల్ఐ సార్ కావచ్చు, సర్పంచ్ గారు కావచ్చు, రోజా మేడం గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, చాలా చక్కగా అన్ని వివరించారు. గర్భిణీలు మీ అందరికి తెలిసిందే ఎంత చక్కగా మనందరం ఆహారం తీసుకుంటే ఇష్టపోయే బిడ్డలకు వారు హెల్తీగా ఉంటారు. ఎక్కడైనా డెలివరీ అయినప్పుడు మనందరం హాస్పిటల్లో ఎక్కడైనా విధి చేసినప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు బాబు పాపను మొదటగా మనం మాట్లాడేది బాబు ఎన్ని కిలో ఉన్నాడు, పాప ఎన్ని కిలో ఉన్నాడు అని అడుగుతూ ఉంటాం. ఎక్కడైనా అంటే ఒక 3 కిలోల పైన ఉంటే ఆ బాబు బాగుంటాడు, ఆ పాప బాగుంటాడు అని చెప్పేసి మనందరి ఆలోచన. కాబట్టి మీరందరూ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఆహారాన్ని వినియోగించుకోవాలని చెప్పి నా పక్షాన మీ అందరినీ కోరుతా ఉన్నా. మీరు ఎక్కడైనా దీన్ని ఎవరైనా రాకపోయినా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలిసే విధంగా అంగన్వాడీ కేంద్రంలో వచ్చి తీసుకోవాల్సిందిగా నా పక్షాన విజ్ఞప్తి. మరొకసారి ఈరోజు మంచి వాతావరణం కనిపిస్తామంటే ఒక బతుకమ్మ పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఇంత మంచి చక్కగా అరేంజ్ చేసిన మనస్ఫూర్తిగా మా అందరి పక్షాన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం చేసుకుంటాం. బాధిత కుటుంబంకు ఆర్థిక సాయం అందజేశారు చిటినేని అంగమ్మ నరసింహారావు ట్రస్ట్ వారు. అసలే పేదరికం రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. ఇటీవల ఎడతెరిపి లేకుండా వర్షానికి ఉన్న చిన్నపాటి ఇల్లు కూలడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో మద్దికుంట యాదగిరి మండల కేంద్రంలో ఒక హోటల్లో కూలీ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇల్లు పూర్తి స్థాయిలో కూలిపోవడంతో గూడెం గ్రామానికి చెందిన చీటినేని ఆగమ్మ నరసింహరావు ట్రస్ట్ నిర్వాహకుడు చీటినేని వెంకటేశ్వరరావు బాధిత కుటుంబమునకు వారి బంధువులు అయిన అంజన్రావు విద్యాసాగర్రావు ద్వారా గురువారం స్థానిక జెడ్పీటీసీ గుండం నర్సయ్య సర్పంచ్ గాండ్ల సుమతి చేతుల మీదుగా 10,000 రూపాయల ఆర్థిక సాయం బాధిత కుటుంబంకు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఏఎన్సీ చైర్మన్ అంజన్రావు మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న వారికి కాసింత అయినా ఆర్థిక సాయం అందజేస్తే అదే 10,000 అనే నిజాన్ని చీటినేని వెంకటేశ్వరరావు నిజం చేస్తున్నారని, మండలంలో ఇప్పటికే 5 నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయంతో పాటు దుస్తువులు నిత్యావసర వస్తువులు అందజేస్తారన్నారు. జిల్లా స్థాయిలో ట్రస్ట్ ద్వారా అనేక సేవలు కొనసాగిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గాండ్ల సుమతి, మండల కోఆప్షన్ సాదుల్ పాప, ఎంపీటీసీ కంచం మంజుల నరసింహులు, మాజీ ఏఎంసీ చైర్మన్ అంజన్రావు, తెరాస పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింగారెడ్డి, వెంకటేశ్వరరావు, బావ అయిన విద్యాసాగర్రావు, వార్డు సభ్యులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అనారోగ్యంతో మరణించిన మద్దికుంట యాదగిరి గారి తల్లి సుశీల మరణించడం జరిగింది. వారి ఇల్లు కూడా మొన్నటి అకాల వర్షాలకు దెబ్బతిని ఇల్లు కూలిపోవడం జరిగింది. వాళ్ళని నిరుపేద కుటుంబం కాబట్టి వారి కుటుంబానికి ఈరోజు మేము అడగగానే గూడెం వెంకటేశ్వరరావు గారు తక్షణ సహాయం కింద ఒక 10,000 రూపాయలు అందించడం జరిగింది. అంజన్న సహకారంతో అందించడం జరిగింది. వారికి ధన్యవాదాలు. ఇప్పుడు ముస్తాబాద్ గ్రామానికి చెందినటువంటి యాదగిరి ఇల్లు పూర్తిగా దెబ్బతిని వర్షాలకు దెబ్బతిని కూలిపోవడం జరిగింది. ఈ కుటుంబానికి అండగా ఉండదని ఉంటానని భరోసా ఇస్తున్నటువంటి గూడెం గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు గారు వారు తక్షణ సహాయం కింద 10,000 సహాయం చేయడం జరిగింది. వారు కూడా నిరుపేదలకు ఎటువంటి సాయం చేయను అన్ని రకాలు ఆదుకున్నటువంటి గొప్ప మనసున్న వ్యక్తి. వారు ఈ ప్రాంతానికి ఈ ప్రాంత వ్యక్తి వాటి హైదరాబాద్లో సెటిల్ అయినా కానీ ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రేమతోనే అన్ని ఈ గ్రామ ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వారికి ఏదైతే ఆర్థిక పూర్తిగా ఇబ్బందులు ఉన్నకు ఎంతోమందికి సాయం చేసినటువంటి గొప్ప మనసున్న వ్యక్తి వెంకటేశ్వరరావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎందుకంటే వారు వాళ్ళ అమ్మ పేరు మీద చిట్నేని ఆగమ్మ నరసింహరావు గారి పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి వారి పేరు మీద కార్యక్రమాలు చేస్తారు. సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి ఒక ముస్తాబాద్ మండలంకే కాకుండా సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి చేయడం జరిగింది. దాంట్లో ఇదివరకే మేము ముస్తాబాద్ మండలంతో పాటు ఎల్లరెడ్డిపేట, సిరిసిల్ల ఆ ప్రాంతాలకు చెందినటువంటి లేనటువంటి వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేసి గొప్ప మానవతను చాటుకున్నటువంటి వెంకటేశ్వరరావు గారు, వారి బావైనటువంటి విద్యాసాగరరావు గారి సహకారంతో వారు కూడా ప్రతిదానికి వెంకటేశ్వరరావు గారు అండగా ఉండి అన్ని రకాలు అండగా ఉంటూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే వారి దృష్టి తీసుకుపోతూ పరిష్కారం అయ్యేటువంటి దిశగా వెంకటేశ్వరరావు గారు చేస్తున్నటువంటి కృషి వీళ్ళందరం ఇవాళందరం మెచ్చుకోవాల్సింది. ఎందుకంటే డబ్బు అనేది అందరికీ ఉంటుంది, కానీ సేవ అనేది సేవాభావం చేసినది చాలామందికి ఉండదు. డబ్బు సాయం అనేది వారు చేస్తున్నటువంటి సహకారం నిజంగా మరవలేనిది. ఇంకా వారి సేవలు మన మండలానికి ఇంకా ఎన్ని రకాలైన చేస్తున్నందుకు వారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనం ఏ రకంగా అయితే వారిని వాడుకోవాలనో, ఏ రకంగా అయితే వారి సేవలు మనం వినియోగించుకోవాలో, లేని వాళ్ళకి ఉపయోగపడేటువంటి కార్యక్రమం ముంగడి తీసుకొని వారి పేరును నిలిచినట్టు పెట్టేందుకు మనం అందరం ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. నిరుపేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందని ఎల్లారెడ్డిపేట మండల జెడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు, ఎంపీపీ పిల్లి రేణుకా కిషన్ యాదవ్ అన్నారు. ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీ ఆవరణలో గురువారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎల్లారెడ్డిపేట చెందిన లబ్ధిదారుల ఖాళీ ముద్దీన్కు 37,500 రూపాయలు, ఎం లక్ష్మణ్కు 35,000 రూపాయల చెక్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట జెడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు, ఎంపీపీ పెళ్లి రేణుకా కిషన్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, ఈ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకున్న ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ను, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మర్చిపోలేరని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ ఎల్లారెడ్డిపేట పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాలరెడ్డి, రాచర్ల బొప్పాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్, ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో అధ్యక్షులు గుండెరపు కృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ ఒగ్గు రజిత, బాలరాజు యాదవ్, టీఆర్ఎస్ పార్టీ మండల యూత్ ప్రెసిడెంట్ ఎడ్లా లక్ష్మణ్, టీఆర్ఎస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు నేవూరి నవజీవన్ రెడ్డి, గోషిక దేవదాసు, ప్రధాన కార్యదర్శి కొడుమోజు దేవేందర్, ప్రచార కార్యదర్శి ఎలగందుల గణేష్, కోశాధికారి జవాజీ రామస్వామి, కార్యవర్గ సభ్యులు ఉషిమషి, జీడి శ్రీనివాస్, గడ్డం ఆనంద్, కొత్త శ్రీనివాస్, సేమంతుల అనిల్, మానుక లింగం యాదవ్, దోమల భాస్కర్, గంట వెంకటేష్ గౌడ్, సుంకి భాస్కర్, బాధ రమేష్, టీఆర్ఎస్ పట్టణ పార్టీ శాఖ మహిళా అధ్యక్షురాలు శ్యామ మంజుల, యూత్ పట్టణ అధ్యక్షులు దొనుకుల కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేస్తలేడు, మరి ప్రజలంతా
టీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు. మరి ఈ సందర్భంగా ఇవాళ పంపింగ్ చేసే కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ, కార్యకర్తలందరికీ, టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి గ్రామశాఖ ఆధ్వర్యంలో ఎల్లడిపెట్ట మండల కేంద్రంలో ఏదైతే ఎవరో కేటీఆర్ గారు పేద ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి వారికి అయినా ఖర్చులను దృష్టిలో పెట్టుకొని సిఎంఆర్ఎఫ్ చెక్స్ ఏవైతే ఇస్తున్నారో దాంట్లో ఆ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మండల కేంద్రంలో ఇద్దరికి రెండు చెక్కులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా లబ్ధిదారుల తరఫున ప్రజల పక్షాన గౌరవ కేసీఆర్ గారికి ధన్యవాదాలు. ఇంత కరోనా కష్టకాలంలో కూడా ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు కానీ మిగతాంటి ఏలాంటి కార్యక్రమాల పట్ల అలసత్వం వహించకుండా సిఎంఆర్ఎఫ్ అయినా, రైతు బంధు అయినా, రైతు బీమా అయినా, మిగతా ఎన్నో రకాల పథకాలు ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని అమలుపరిచి పేద ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, వాళ్ళకి ఇబ్బంది కావద్దనే సదుద్దేశంతో ఏర్పాటు చేసిన కార్యక్రమం భాగంగా మండల వ్యాప్తంగా ఈరోజు చాలామంది లబ్ధిదారులకు ఈ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. చాలామంది లబ్ధిదారులు మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలు చేయనటువంటి మంచి పథకాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి ఈరోజు మాకు ఎంతో ఆసరాగా ఉంది, ఉపయోగపడుతుందని చెప్పి చాలా సంతోషపడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, ప్రజలందరి పక్షాన ధన్యవాదాలు చెప్తా ఉన్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి నాతోటి నాయకులందరికీ, కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. జరిగింది ఇటు కార్యక్రమానికి పెద్దలందరికీ, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు. మన ప్రభుత్వం, మన కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో రకాలుగా ఎన్నో పథకాలు నిరుపేదలకు అందిస్తుంది కాబట్టి మనము గుర్తించుకొని, గుర్తుపెట్టుకొని ఏదైనా ఏ అవకాశం వచ్చినా మనం టీఆర్ఎస్ పార్టీకే మద్దతు చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని స్థానిక మండల వనరుల కేంద్రంలో గూడెం గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త చీటినేని వెంకటేశ్వరరావు, వారి తల్లిదండ్రులు అయిన చీటినేని ఆగమ్మ నరసింహారావు ట్రస్ట్ ద్వారా మండలంలోని 48 ప్రభుత్వ పాఠశాలలకు శానిటైజర్ స్టాండ్ డబ్బాలను ఆయా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా అందజేశారు. మండల విద్యాధికారి బన్నాజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ గుండం నరసయ్య హాజరై మాట్లాడుతూ ప్రపంచంలో గొప్పవాళ్ళు ఎంతో మంది ఉంటారని, వాళ్ళలో సహాయం చేసేవారు కొందరే ఉంటారని, అలాంటి వారిలో చీటినేని వెంకటేశ్వరరావు ఒకరని అన్నారు. పేదవారికి సహాయంతో పాటు కరోనా మహమ్మారి పాఠశాలలోకి రాకుండా మండలంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలకు శానిటైజర్ స్టాండ్తో పాటు శానిటైజర్ వాడే డబ్బాలను పంపిణీ చేయాలని దృక్పథాన్ని కలిగించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుకు తోడ్పాటు అందించిన చీటినేని అంజన్రావు వారి బావగారు అయిన విద్యాసాగర్ రావులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చీటినేని వెంకటేశ్వరరావు ఆయురారోగ్యాలతో ఉండి మరిన్ని ఉన్నత స్థానాలు పొంది పేదవారికి మరింత సాయం అందజేయాలని కోరారు. కరోనా వలన పిల్లలు చదువులో వెనుకబడిపోయారని, ఉపాధ్యాయులు క్రమశిక్షణను పెంపొందించి వారిని చదువులో రాణించే విధంగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, స్థానిక సర్పంచ్ గాండ్ల సుమతి, మండల విద్యాధికారి బన్నాజీ, మండల కోప్సన్ చాదుల్ పాప, పోర్తుగల్ ప్రాథమిక వైద్యుడు సంజీవారెడ్డి, ముస్తాబాద్ ఉప సర్పంచ్ వేముల రవీందర్, గూడెం ఉప సర్పంచ్ సాడా శ్రీనివాస్, ఎంపీటీసీ కంచం మంజుల నరసింహులు, వార్డు సభ్యులు గుండవేణి సతీష్, వెంకటేష్, తెరాస పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు విఠల్ నాయక్, గూడెం ప్రధాన ఉపాధ్యాయులు ప్రభాకర్, వివిధ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, సిఆర్పీలు, ఎంఆర్సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దాతలకు మరి మేము ముస్తాద ప్రజల తరఫున, మా స్కూలు సిబ్బంది మరియు మా పిల్లల తరఫున, అందరి తరఫున ధన్యవాదాలు. ఎందుకంటే ముఖ్యమైనది ఈరోజు కరోనా అమ్మవారు వేధిస్తుంది కాబట్టి వీటి సహాయంతో కొంత దూరం చేసుకోవచ్చు అనే ఉద్దేశం కొద్దీ మీరు ఈ సహాయం చేసినందుకు మరి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా విద్యాసాగర్ గారిని కోరుతున్నాను. ఈ సభ ముఖ్యంగా నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చిట్నేటి వెంకటేశ్వరరావు మాకు బామ్మర్ది, ఆయన ఇండస్ట్రీస్ ఆర్థికంగా చాలా డెవలప్ అయిన వ్యక్తి. ఆయన
ఆధ్యాత్మిక కార్యక్రమం చేసుకుంటూ దేవాలయాలు బళ్ళు చాలా శ్రద్ధతోని ఈ ప్రాంతంలో చేసుకుంటూ పోతున్నారు. ప్రత్యేకంగా గూడెంలో అయితే దేవాలయాలు రెండు, లక్ష్మీ వెంకటేశ్వరస్వామి, లక్ష్మీ నరసింహస్వామి ప్లస్ స్కూల్ చాలా సహాయాలు అందించినారు. వారు కోరంగానే వారి యొక్క కోరంగానే ఎన్నో రకాల సహాయాలు ప్రభాకర్ గారి వారు మాట్లాడడం చెప్పడము అదే రోజు సాయంత్రకాల డిసైడ్ చేయడం తెల్లారు పంపడం ఇలా జరిగింది. ఆయనకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నది బడులైనా గుళ్ళైనా. తర్వాత పోతే ఈ మధ్యలో ఏంటంటే ఈ కరోనా ప్రభావం ఈ థర్డ్ వేవ్ అనేది పిల్లలకే వస్తుంది ప్రచారంలో భాగంగా ఎప్పుడైతే స్కూల్స్ ఓపెన్ అయినాయో అదే రోజు ఓపెనింగ్ నాడు గూడెం స్కూల్లో మాస్క్ ప్రొవైడ్ చేస్తామని చెప్పి నాకు ఫోన్ చేయడం జరిగింది. నేను ప్రభాకర్కు వెంటనే చెప్పి ఇట్లా అంటే ప్రభాకర్ బాగా ఆలోచించి సార్ మాస్క్ తెల్లారితే ఒకటి పడేస్తుంటారు పోతుంటారు చేస్తుంటారు కదా మీరు స్టాండ్స్ చేయగలుగుతారా తెలుసుకోండి సార్ అన్నాడు. అని వారు ఒక గూడెం స్కూల్ వరకే అన్నారు. రెండు ప్రైమరీ స్కూల్కు 300 మంది స్ట్రెంత్ ఉన్నారు కనుక ఒకటి హై స్కూల్కు ఒకటి మూడు స్టాండ్స్ ప్రొవైడ్ చేయాలంటే ఆ విషయం చెప్పగానే మూడు వెంటనే రెండు పంపుకుంటూ బాబా మండలంలో ఉన్నటువంటి మన గవర్నమెంట్ స్కూల్స్ ఎన్నైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ మోడల్ స్కూల్ కస్తూర్బా స్కూల్తో సహా వాళ్ళకి మాత్రం అన్నీ ప్రొవైడ్ చేస్తామని చెప్పండి అన్నారు. చెప్పండి అన్నారు, ఆర్డర్ ఇచ్చారు, తెల్లారికి వచ్చినాయి. ఇప్పుడు వచ్చి 12 డేస్ అవి వచ్చి ఇక్కడికి వచ్చి అయితే నేను ఎంఈఓ గారి ద్వారానే దీన్ని అందించాలి మీకు. దీని ప్రాముఖ్యత తెలవాలంటే ఎందుకంటే ఈ మార్చి వరకు ఉన్నటువంటి కరోనా ప్రభావంతో పిల్లలకు శానిటైజేషన్ మంచిగా ఉండాలి కనుక వాళ్ళు వేస్ట్ కాకుండా మెటీరియల్ ఆ సొల్యూషన్ వేస్ట్ కాకుండా కాల్తో ఇట్లా వద్దగానే ఇట్లా పడేటట్టుగా ఆ స్టాండ్స్ తెప్పేయడం జరిగింది. ఈరోజు డిస్ట్రిబ్యూషన్ అయింది. అంతేకాకుండా ఈ మధ్యలో అదే వెంకటేశ్వరరావు గారు ఇక్కడ శానిటైజర్ పంపిణీ దాత అయినటువంటి వెంకటేశ్వరరావు గారి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎంఈఓ గారు, పెద్దలు, గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, అన్ని గ్రామాల హెడ్మాస్టర్లు చాలామంది ఉంటారు. గొప్పవారు సాయం చేసే వాళ్ళు కొందరే ఉంటారు. దాన్ని పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి కోసం సాయం చేయడానికి ముందుకొచ్చిన వెంకటేశ్వరరావు గారికి ఫస్ట్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వారికి ఎవరైతే బీదవారు ఉన్నారో ఎవరికి ఏ సాయం చేయాలని వారికి చెప్పినటువంటి అంజనరావు గారికి, వాళ్ళ బావైనటువంటి విద్యాసారరావు గారికి వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇవాళ పేదవాళ్ళ కోసం సాయం చేయడం అనేది చాలా గొప్ప ఉన్నతమైన మనసు. అలాంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నా కూడా చాలామందికి సాయం జరుగుతుంది. ఇలాంటి సాయం చేసే వ్యక్తులకు ఆ భగవంతుడు అన్ని రకాల మంచిగా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఎందుకంటే వారు ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్తే ఇంకా పేదవారికి చాలామందికి సాయం చేయడానికి వారు ముందుకొస్తారు. కాబట్టి ఆ భగవంతుడు కూడా వారిని అన్ని రకాల దీవించాలని కోరుకుంటున్నాం. ఎప్పుడైతే వారు గొప్ప మనసుతో ఇచ్చిర్రో ఇక్కడ ఉన్నటువంటి హెడ్మాస్టర్లు అందరూ కూడా మీ స్కూళ్ళకి తీసుకువెళ్ళి వాటిని ఈ కరోనా టైంలో పిల్లలు ఏ క్రమశిక్షణ పెడతారో మీరు వారిని ఆ పద్ధతిలో ఉంచి దాన్ని కూడా సక్రమంగా వాడే విధంగా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. అది మీరు గమనించాలి. ఎందుకంటే ఈ కరోనా టైంలో స్కూళ్ళన్నీ నడవని పరిస్థితి, పిల్లలు కూడా చదువుకోలేని పరిస్థితి, ఇళ్లల్లో ఆడుకుంటూ వాళ్ళు పెద్ద వెనుకబడిపోయినరు. వెనుకబడు అంటే అది మనం ఊహించలేము. వాళ్ళ చదివే మర్చిపోయారు పిల్లలైతే. అవన్నీ గుర్తెరిగి ఇప్పుడు మీ బాధ్యతగా కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికి కూడా వారిని క్రమశిక్షణలో పెట్టవలసిన బాధ్యత ఉపాధ్యాయులుగా మీ మీదనే ఉంటుంది. ఎందుకంటే కొన్ని నుడిదొడుకులు ఎదురవుతాయి. మీరు కొడతారా ఏం చేస్తారో భయంలో పెట్టాలంటే కొట్టక తప్పది. అవన్నీ కూడా మీరు చేయవలసిన బాధ్యత మీ మీద ఉంటుంది. అటువంటి ఏమైనా ఎదురైనప్పుడు కూడా గ్రామంలో ఉన్న పెద్దలు, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, గ్రామాల ఇంకా పెద్దలు ఎవరు ఉంటే
వారికి కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ అవకతవకలు కొన్ని ఎదురైతే అవన్నీ గుర్తించి కూడా ఎందుకు ఈ మాట చెప్తున్నాం అంటే పిల్లలు బాగా వెనకబడిపోయారు కాబట్టి ఈ మాట చెప్పడం జరుగుతుంది. అవన్నీ గుర్తించి మీ బాధ్యతగా పిల్లలను ఎంతో కొంత క్రమశిక్షణలు పెట్టే బాధ్యత మీ ఉపాధ్యాయులుగా మీరు అందరూ తీసుకోవాలని చెప్పేసి మరోసారి వెంకటేశ్వరరావు గారు ఇంత గొప్ప మనసుండి ఇండ్లు కూలిపోయినా కూడా పేదవాళ్ళ కుటుంబాలకు కూడా సాయం చేయడము శానిటైజర్లు ఇవ్వడం అనేది వారికి ఆ భగవంతుడు చల్లగా చూడాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఈ నెల 19న జరిగే గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని రాత్రి 8 గంటలలోపు నిమజ్జన కార్యక్రమం పూర్తి కావాలని బోయినపల్లి ఎస్ఐ అభిలాష్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో గణేష్ మండప నిర్వాహకులతో నిమజ్జన కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని నిమజ్జనం జరిగే స్థలాలను కూడా గుర్తించామని నిమజ్జనం వద్ద ఎక్కువ మంది ఉండకుండా చూసుకోవాలని తెలిపారు. డీజేలకు ఎలాంటి అనుమతులు లేవని ఎవరన్నా అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. శోభాయాత్ర జరిగేటప్పుడు ఇతరులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని రాత్రి 8 గంటలలోపు నిమజ్జన కార్యక్రమం పూర్తి అయ్యేలా చూడాలని నిర్వాహకులకు సూచించారు. ఈ సమావేశంలో ఏఎస్ఐ చంద్రమౌళి పోలీస్ సిబ్బంది ఉన్నారు. మనకు అన్నంత మాత్రమే కరోనా రాకుండా పోదు. తగు 2 వ్యాక్సిన్స్ తీసుకున్న కూడా కరోనా వస్తుంది. సో ఈ కరోనా ఒక్క విషయం మరి ఏం చేయమంటావు చెప్తున్నాను. సింగిల్ బాక్స్ పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి మాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు బాబు. ఒకటి గుర్తుపెట్టుకో, ఇంకోటి వేరే డీజే పెట్టింది లేదు, చేసింది లేదు. మళ్ళీ దానికి మంచి ఏం చేస్తున్నారు నాకు అనిపించిందా ఇట్లా. మన ఇంకా 2 డేస్ మాకు టైం ఉన్నది. మీరు ఈ టైంలో కూడా మీ అయ్యగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2-3 రోజులు తిరిగి వచ్చే పరిస్థితి కనుక ఉంటే వాళ్ళని దయచేసి మీరు కొంచెం ముందు రమ్మనే ప్రయత్నం చేయమండి. వాళ్ళ యొక్క షెడ్యూల్ని ముందుకు మార్చుకుంటే మీకు 6 గంటలకు 7 గంటల వరకు 5, 6, 4 గంటల వరకు కంపెనీ అందరూ ఆల్రెడీ స్టేజీలు పెట్టుకున్నారు. ట్రాక్టర్లోకి ఎక్కియాలి అంతేనా? బట్ ట్రాక్టర్ ఖరాబ్ అయితే ఇంకో ట్రాక్టర్ అనేది అయినా ఒక ఆల్టర్నేట్గా పెట్టుకుంటారా? పెట్టుకోవాలి కదా. ఒక కాలం గొడవ పడిన పరిస్థితి వస్తుంది. అంటే చిన్న చిన్న గొడవలేవి, ఇవి పెద్దగా స్టేషన్కి వచ్చేసి మీరు మాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చుకొని దాని మీద న్యూసెన్స్ చేసే గొడవ ఏం కావు. కాకపోతే అంటే మీ ఊరు ఒక ఇంకా మనం ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ 2 రోజులు ఎంజాయ్ చేయండి కావాలంటే. ఆ రోజైతే మాత్రం ఆడవాళ్ళకు మనం ఫస్ట్. ఇంకొకటి మీరు మేము మ్యాక్సిమం అందరు లైట్స్ కూడా పెట్టించే విధంగా ప్రయత్నిస్తున్నాం, చేస్తాం కూడా. కాకపోతే అంటే మీరు హైదరాబాద్లోనే 10 గంటలపూట క్లోజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు మొత్తం అందరు చెప్తున్నారు. హైదరాబాద్ లాంటి నగరంలోనే 10 గంటలపూట క్లోజ్ అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు మనం ఒక 8 గంటల వరకు క్లోజ్ చేసుకోలేమా చెప్తాం. కాబట్టి కొంచెం మీరు దీన్ని ఖచ్చితంగా ఒకటే డబ్బా పెట్టుకుందాం సార్. ట్రాక్టర్కి ఒకటే డబ్బా ఉంది సార్, ముందు ట్రాలీ లేదు సార్, ముందు ఇంకేది లేదు కదా సార్, జనరేటర్ లేదు కదా సార్, ఒక పెట్టుకున్నాం సార్ అని చెప్పేసి మాత్రం దయచేసి మీరు మాట్లాడచ్చు. అక్కడ వచ్చిన తర్వాత ఎవరిది ఇది అని చెప్పేసి తెలుసుకొని డైరెక్ట్గా మీతో గొడవ పడేది లేదు, మీతో న్యూసెన్స్ చేసేది. ఎందుకంటే మీరు ఒక 30-40 మంది ఉండరు కదా. ఏ లొల్లి ఏకుండా మీరు బాధ్యత తీసుకుంటే మేము కూడా ఏమన్నా రేపు రొద్దున కనుక మీరు ఆ బాధ్యత తీసుకోకుండా కొట్టడానికి తర్వాత నా పంచాయతీకి మరి ఏం చేయమంటావు చెప్తున్నాను. సింగిల్ బాక్స్ పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి మాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు బాబు. ఒకటి గుర్తుపెట్టుకో, ఇంకోటి వేరే డీజే పెట్టింది లేదు, చేసింది లేదు. వాళ్ళు దానికి మంచి ఏం చేస్తున్నారు నాకు అనిపించిందా ఇట్లా. మన బోయినపల్లి మండల గ్రామ ప్రజలందరికీ నా యొక్క వినాయక చవితి శుభాకాంక్షలు. అందరి ప్రజలకు తెలియజేయడమేమగా ఈ వినాయక చవితి నిమజ్జనం ఉన్నాడు, అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నిమజ్జనం జరిగే పరిస్థితుల్లో అందరూ కూడా మాస్క్ ధరించి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా, ప్రొసెషన్ జరిగేటప్పుడు దారిలో వేరే వెహికల్స్కి ఆటంకం కాకుండా ఏ ఉన్న లేడీస్ తోటి మంచిగా ప్రవర్తిస్తూ నిమజ్జనం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క వినాయక నిమజ్జనము జరిగేటప్పుడు ఊరేగింపు సమయంలో డీజేలకు ఎటువంటి ప్రస్తావన లేదు. డీజే అనేది ఎటువంటి విధంగా ఏ పరిస్థితుల్లో కూడా పెట్టడానికి మీకు అనుమతి లేదు. కాబట్టి ఆర్గనైజర్స్ ఎవరైతే గణేష్ ఐడల్స్ యొక్క పర్మిషన్ తీసుకున్నారో ఆర్గనైజర్స్కి ముఖ్యంగా చెప్తున్నాము, డీజే అనేది కంప్లీట్గా బ్యాన్ ఉంది. కాబట్టి ఆ డీజే సౌండ్స్ అనేది పెట్టేసి మీరు జనాలని ప్రజలని వాళ్ళ యొక్క
పనిలో ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి కోరుకుంటున్నాను. కాబట్టి డీజీ అనేది ఎట్టి పరిస్థితిలో ఉండడానికి లేదు. అలాగే బోయినపల్లి గ్రామ ప్రజలందరికీ మండలం మరియు అన్ని గ్రామాల ప్రజలకు తెలియజేయ ఏమనగా 8 గంటల లోపల మీ యొక్క నిమజ్జనం అనేది జరిగిపోవాలి. అన్ని గ్రామాలకు కూడా మేము విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న ఇమర్షన్ స్పాట్స్ని కూడా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అక్కడ సర్పంచ్లకు కూడా ఏ విధంగా నిమజ్జనం చేసుకోవాలి చేయాలి దానికి ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి అక్కడ సేఫ్టీ మెజర్స్ ఏం పెట్టాలని చెప్పేసి కూడా మేము చెప్పడం జరిగింది. కాబట్టి మీకు మీ గ్రామంలో మీ యొక్క సర్పంచ్లు ఎంపీటీసీలు కూడా ఎక్కడ నిమజ్జనం చేయాలని కూడా క్లియర్ కట్గా చెప్తారు. కాబట్టి వాళ్ళకు కూడా మీరు దయచేసి కోఆపరేట్ చేయాలి. అలాగే పోలీస్ వారికి కూడా మీరు కోఆపరేట్ చేయాలి. డీజే అనేది ఎటువంటి పరిస్థితుల్లో అనుమతి లేదు. దయచేసి స్పీకర్లు పెడతాం, ట్రాలీలకు స్పీకర్లకు అటాచ్ చేస్తాం అని చెప్పేసి, లైటింగ్ ఉంది కాబట్టి దానికి కూడా స్పీకర్లు అటాచ్ చేస్తాం అని చెప్పేసి అనడం కరెక్ట్ కాదు. అక్కడ కనుక మాకు కనపడినట్టయితే మాత్రం ఖచ్చితంగా ఆ ఒక సౌండ్ బాక్సెస్ని కానీ యాంప్లిఫైయర్స్ని కానీ సీజ్ చేసి కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. కాబట్టి అలా ఇబ్బంది పడవద్దని చెప్పేసి దయచేసి పోలీస్ వారికి, బోయినపల్లి పోలీస్ వారికి సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇలంతకుంట మండలం ఓబులాపురం గ్రామానికి చెందిన ఉమారెడ్డి లావణ్య బాలింత మృతి చెందింది. సిరిసిల్లలోని ప్రైవేట్ ఆసుపత్రిలో 3 రోజుల క్రితం ఆడబిడ్డకు జన్మించిన లావణ్య ఈరోజు ఉదయం అస్వస్థతకు గురైన లావణ్యను కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సిరిసిల్లలోని అమ్మ హాస్పిటల్ వర్గాలు 3 రోజుల క్రితం చేసిన ఆపరేషన్ వికటించడం వల్లే లావణ్య మృతి చెందిందని బంధువులు సిరిసిల్ల అమ్మ హాస్పిటల్ ముందు ధర్నాకు దిగారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని వార్డ్ లంబోదర అసోసియేషన్ ఆధ్వర్యంలో మీసేవ ముందు ఏర్పాటు చేసిన వినాయకుని వద్ద ప్రత్యేక ఎంపీపీ పల్లెపల్లి వేణుగోపాల్ ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ వినాయక విగ్రహాలను ప్రదర్శించడం అభినందనీయమని అన్నారు. నిమజ్జనం రోజు ఎలాంటి గొడవలకు తావివ్వకుండా పోలీసుల సూచనల మేరకు నిబంధనల ప్రకారమే సాఫీగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఉత్సవ నిర్వాహకులకు సూచించారు. అనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, టీఆర్ఎస్ నాయకులు కత్తెరపాక కొండయ్య, గుంటి శంకర్, మల్లారెడ్డి నిర్వాహకులు ఆదిత్య, సాయిలు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో విక్టరీ యూత్ ఆధ్వర్యంలో 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రాధరపు సత్యం పద్మ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వినాయక నవరాత్రులు కార్యక్రమంలో భాగంగా ఈయన అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీసీ జీటీ లక్ష్మణారావు, ఫ్యాక్స్ చైర్మన్ గుండరపు కృష్ణారెడ్డి తదితర టీఆర్ఎస్ నాయకులు, విక్టర్ యూత్ సభ్యులు చందు, రాజేందర్, శ్రీకాంత్, అరుణ్, కళ్యాణ్, కిరణ్, పృథ్వీ, కృష్ణ, శ్రీను, ప్రపులు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఓకే, ఇటు కొంచెం దగ్గర రైట్. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో విక్టర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి గణేష్ నవరాత్రోత్సవాల్లో భాగంగా మండల కేంద్రానికి ఎల్లారెడ్డిపేట జెడ్పీసీ లక్ష్మణరావు గారు, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేశన్ గారు, పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వరద కృష్ణారి గారు, అలాగే మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరసింహారెడ్డి గారు మరియు యూత్ సభ్యులందరి ఆధ్వర్యంలో దేవుని దర్శనం చేసుకోవడం జరిగింది. నిజంగా కూడా 10 సంవత్సరాలుగా విక్టర్ యూత్ అందరు కూడా ఐకమత్యంగా ఉండి మరి గ్రామ ప్రజలు, మండల ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో మంచి నవరాత్రోత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకోవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఇదే యూనిట్గా ఉండి మంచి బ్రహ్మాండంగా కార్యక్రమం జరుపుకొని
మరి ఉన్నారు చర్చలను కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరి అలాగే ఈ విగ్రహాన్ని విగ్రహంతో పాటు అనేక ఈ పూజా కార్యక్రమంలో సహకరిస్తున్నటువంటి రాధారపు సత్యం గారికి లక్ష్మీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజులు కూడా మంచి ఇటువంటి కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు జరగకుండా యువజనులందరికీ కోరుకుంటూ సెలవు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. వేములవాడ రూరల్ మండలంలో పర్యటించిన ఎంపీపీ బంటా మల్లేశం. వేములవాడ తెరాస పార్టీ వినాయక మండపం వద్ద అన్నదానం నిర్వహించిన పట్టణ అధ్యక్షుడు పుల్కం రాజు. వేములవాడ ఏరియా ఆసుపత్రిని సందర్శించిన వేములవాడ మున్సిపల్ చైర్మన్ మాధవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.